మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా వినయ విధేయరామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రంగస్థలం సినిమా హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న రామ్ చరణ్ ఆ రికార్డులు కొనసాగించేలా వినయ విధేయరామతో వస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరుగుతుంది. నైజాంలో 24 కోట్లు, అలాగే డిజిటల్ శాటిలైట్ రైట్స్ కలిపి 22 కోట్లు, కాగా థియేటర్కల్ బిజినెస్ ఒక్కటే 80 కోట్లు దాకా తెచ్చిందట. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం 120 కోట్లు దాకా చేరుకుందని అంటున్నారు. చరణ్ స్టామినా మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఖచ్చితంగా మళ్లీ చరణ్ రికార్డుల మోత మోగించేలా ఉన్నాడని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈశా గుప్తాని దించుతున్నారట. దేవిశ్రీ మార్క్ మాస్ బిట్ తో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. చరణ్ తో పాటుగా వివేక్ ఒబెరాయ్ విలన్ గా అదరగొడతాడని అంటున్నారు. సినిమాలో హీరో బ్రదర్స్ గా ప్రశాంత్ ఆర్యన్ రాజేష్ ఇద్దరు నటిస్తున్నారు. అటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఇటు మాస్ ఎలిమెంట్స్ రెండు సమపాలల్లో ఉండేలా వినయ విధేయరామ సంక్రాంతి రాజుగా మారేందుకు వస్తున్నాడు.